గంజాయి గంజాయి గంజాయి, అరే పల్లె నుంచి పట్నం దాకా యాడ జూడు గిదే ముచ్చటినిపిస్తుంది. ఒకప్పుడు పోరగాళ్ళు సిగరెట్ వట్టే తందుకు గుడంగా భయపడేటోళ్ళు, అసొంటిది గియాల రేపు యాడ పడితే ఆడ గంజాయి తాగుతున్నారులా. గిట్లా గంజాయి గుంజిన తర్వాత నిషా నశాలానికి ఎక్తది. ఇక మనోడు తిక్క తిక్క ఏషాలు ఎత్తాడు, షురు ఎత్తాడు. ఈ మధ్య గంజాయి తాగిన మత్తులో చాలామంది పోరలు రోడ్ల మీద కచ్చి లొల్లి లొల్లి వేసుడు, డ్యాన్సులు వేసుడు, బండ్ల మీద ఓయేటోళ్ళను ఆపి పైసలు గుంజుకునుడు, ఇయ్యకపోతే దాడులు చేసుడు. ఇగో గిట్లనే నడుస్తుందిలా. మరి మన పోలీసు వాళ్ళు కూడా ఈ గంజాయి పని వట్టేతందుకు చాలా తిప్పలే పడుతుర్రు. ఇంతకు ముందు ఈ గంజాయి వట్టణంలోనో పట్టణం చుట్టుపక్కల ఊర్లలోనో దొరికేదిలా, కానీ ఇప్పుడు జిల్లాలకు చిన్న చిన్న పల్లెల గుడక వాకింది. అరే ఊర్లో ఉండే పోరగాళ్ళు కూడా ఊరవతల పోయి పొలాల కాడనో గుట్టలల కాడనో కూసొండి ఈ గంజాయి గుప్పు గుప్పమంటూ ఊదుతురు అనుకోరి. రోజు పోలీసులు యాడనవ్వ జాగల ఈ గంజాయిని పట్టుకుంటున్నారులా. ఇగో నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడల 35,140 కిలోల గంజాయిని పట్టుకున్నారు మన పోలీసులు. ఇవాళ కరీంనగర్ కాడ ఓ పోరడు బండి డిక్కీలా తీసుకుపోతున్న గంజాయిని పట్టుకున్నారు. మొన్న ఆదిలాబాద్లో కూడా గిట్లనే ఊళ్ళకు తీసుకుపోదలిగి దాచిన గంజాయిని పట్టుకున్నారట. ఎంత పట్టుకున్నా గానీ గంజాయి పొట్లాలు మాత్రం గుట్టాల గుట్టాలు దొరుకుతున్నాయిల్లా. అన్నీ పోలీసు వాళ్ళే చూసుకుంటారులే అని అనుకోకుర్రి. మీరు కూడా మీ పోరగాళ్ళ మీద కొంచెం నజరేయుండ్రులా. ప్రభుత్వం అనేది మనకి చాలా డ్రగ్స్ మీద చాలా సీరియస్గా వెళ్తున్నామండి. ఆల్రెడీ మిర్యాల కూడా టౌన్లో మనము లాస్ట్ 2-3 వీక్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. సుమారు 15 మంది కన్స్యూమర్స్ వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, పెడ్లర్స్ వీళ్ళందరూ కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి సమాచారం ఉన్నా, ఎక్కడైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారని చెప్పి ఉన్నా కూడా ఎమ్మటే మాకు 100కి కాల్ చేయండి, లేకపోతే మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు SDPO గారు నా నంబర్కైనా కాల్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. కన్జంప్షన్ ఆల్సో ఇస్ అ క్రైమ్ అండి. ఎక్కడ కూడా కన్స్యూమ్ చేస్తే మాకు చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోలేము అనే ఉద్దేశంలో ఉండొద్దు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పాస్ ఆన్ చేయండి, వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఒకవేళ వాళ్ళు చాలా అడిక్ట్ అయితే కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రకారం కూడా మనం ఎక్కడ చిట్యాల్లో ఆల్రెడీ ఒక సెంటర్ ఐడెంటిఫై చేసినాం. సో రీహాబిలిటేషన్ పరంగా కూడా ఏమైనా ఉంటా కూడా మేము మా పోలీస్ తరపు నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మిషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చింది. కొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ 140 కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిర్యాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు 4 పరారీలో ఉన్నారు. వాళ్ళ మీద మనము ప్రత్యేకంగా ఒక 3 బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకోనికి వెతుకుతూ చూస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు A5, హిస్ నేమ్ ఇస్ బుక్య రాము. ఇతనికి 2 లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. ఇతను పారిపోనికి చూస్తే ఇతని వల్ల కాలేదు. సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు. మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినారని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే 1-2 డేస్లో పట్టుకుంటాం. వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వర్కౌట్ అవుతున్నది. సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ 140 కేజీస్ విచ్ ఇస్ వర్త్ 35 లాక్స్. ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి. సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దెన్ 20 కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ. దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద PD యాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది. మిగతా అక్యూజ్డ్ నునావత్ జగన్, నునావత్ మన్షియా నాయక్, ఆమ్గోత్ నాగరాజు, బానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెన్ పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజర్స్. వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్.